గణేష్ నేను అడుగుతాను కరెక్ట్‌గా సమాధానం చెప్తావా తెలిస్తే చెప్తాను అయితే చెప్పు కో ఎడ్యుకేషన్ అంటే కో ఎడ్యుకేషన్ అంటే కో ఎడ్యుకేషన్ ఏ కాదు ఇంకో ఆన్సర్ ఉంది ఇంకా ఏముంది అడు చూడు వాళ్ళని చూడు అటు చూడు హాయ్ చెప్పు తెగుద్ది చూసావా ప్రేమించడం చేత కాకపోతే రియాక్షన్ ఇలాగే ఉంటుంది సో కో ఎడ్యుకేషన్ అంటే కాలేజ్ లో చదువుతో పాటు ఇది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అన్నమాట ఓకే నువ్వు చెప్పిన సబ్జెక్ట్ చాలా బాగుంది మరి ఆ సబ్జెక్ట్ లో మన ఇద్దరి గురించి చెప్పలేదుగా ఇందులో చెప్పడానికి ఏముంది సత్య వాళ్ళలాగా మన ఇద్దరం ప్రేమ కోసం తంటాలు పడక్కర్లేదు కదా ఇంకా చాలు రా టైం అయింది గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ రాత్రి శోభనం బాగా జరిగిందా సార్ పెళ్ళైతే ఘనంగా జరిగింది ఓహో కానీ శోభనం జరగలేదు అదేంటి సార్ శోభనం టైంకి మా ఆవిడ తన ప్రియుడితో లేచిపోయింది కొంచెం జరుగుతారు ఏసి మగలం బాబా మన రాము గారు అన్నయ్యలాగా ఉన్నాడు రా ఎవరైతే మనకంటరా మనం చేయమంది జరిగిరా ఎవర్రా మీరంత ఎందుకు రాపారు ఈ శివ అండగా ఉండగా మీకేంట్రా భయం వెయ్యరా మీరంత కాలేజ్ స్టూడెంట్స్ రా చదువుకునే పవిత్రమైన బుక్స్ ని షర్ట్ లో ఒకడు జేబులో ఒకడు బెల్ట్ లో ఒకడు బ్రేక్ ఒకటి పెట్టుకుని కాలేజ్కి వెళ్లకుండా కోతుల్లో ప్రవర్తిస్తూ ఇలా ఇలా సిగరెట్ కాలుస్తారా ఇక ముందు ఇలా ఎప్పుడైనా నా కంటికి కనిపించను చంపేస్తాను హలో ఆ బాబాయ్ నేనే రాయలసీమ రెస్టారెంట్ మాడుతున్నాను ఇక్కడ క్షేమంగా చేరుకున్నాం నువ్వు అరేంజ్ చేసిన బంగ్లా బాగుంది దాన్నే ఉంది బాబాయ్ నా చెల్లి కోసం నేను ఏదైనా త్యాగం చేస్తాను మళ్ళీ నేను ఫోన్ చేస్తానులే చేశానన్నయ్య ట్విన్ సిటీస్ లో రెండే రెండు కాలేజీల్లో బాగుంటుందని తెలుసుకున్నాను అయితే ఆ రెండు కాలేజీల్లోనూ శివ లాంటి స్టూడెంట్స్ ఉన్నారట శివ వాడేవాడు ఈ రాయలసీమ రత్నారెడ్డి కంటే గొప్పడా నువ్వు అలా అడుగుతావని తెలిసే శివన్ రెడీ చేసి పెట్టావన్నయ్య ఇక్కడ ఇక్కడే ఎక్కడ అడుగో అడు చూడు వాడి స్టైల్ శివ స్టైల్ ఫ్యాంటాస్టిక్ వాడు పిడికిలు బిగించాడంటే కడప బొమ్మంత పవర్ వస్తుంది అనమాట వాడి చేతికి రేపు మన చెల్లి జాయిన్ అవబోయే కాలేజీలో ఇలాంటి శివలు ఉన్నారన్నమాట అవును ఈ రెండు కాలేజీల్లోనే కాదురా అన్ని కాలేజీల్లోనూ ఇలాంటి శివలు ఉండాలి కానీ వాడిని చూసి భయపడేది అవడరా వీధి రౌడీలు ఈ రాయలసీమ రత్నారెడ్డి కాదు వెళ్ళి కాలేజీలో సీట్ డిసైడ్ చేయండి కాలేజ్ సీట్ ఇంకా డిసైడ్ చేయలేదా డిసైడ్ చేశానమ్మా రేపు వెళ్ళి జాయిన్ అయిపోదు కానీ వాళ్ళు షాపింగ్ చేసుకో ఎగ్జామ్స్ కూడా అక్కడే రాస్తే బాగుండేది ఇక్కడ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టేస్తున్నావు అక్కడ మనకు శత్రువులు పెరిగిపోయారమ్మా అక్కడ ఉంటే నీ చదువు డిస్టర్బ్ అయి పాడైపోద్దని ఇక్కడ తీసుకొచ్చాను నిన్ను నువ్వు మాత్రం చదువు అశ్రద్ధ చేయకూడదమ్మా నా చదువు ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ లోనే ఉంటుంది డోంట్ వరీ అన్నయ్య నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే ఇక్కడ తీసుకొచ్చి చదివించినందుకు మా అందరి గౌరవం నిలబడుతుంది ఖచ్చితంగా నిలబెడతాను డన్ డన్ ఏంట్రా ఇంకా సత్య రాలేదు ఇంకా నిద్ర లేవలేదేమో రా ఎక్కడ దాక్కొని నిన్ను గమనిస్తుందేమో అయినా ఏండొచ్చులే ఓకే రా బాయ్ బాయ్ రా బాయ్ హలో గుడ్ మార్నింగ్ మర్చిపోయావా నువ్వే మర్చిపోయావు అవును ఏంటి వాళ్ళు జాకింగ్ రాలేదు ఇంకో నిమిషం తర్వాత నీకోసం నేను పుట్టబోతున్నాను కాబట్టి ఓ సారీరా
ఇంకొక నిమిషంలో నా కోసం పుట్టబోతున్నందుకు విష్ యు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. వావ్ బాగుందా? లవ్లీ, చాలా బాగుంది. మరి నా గిఫ్ట్ కూడా ఇచ్చేస్తే మమ్మీ. Thank you. Thanks.